नमस्कार नैन डाक्टर भुवनेश्वरी जीबीएफ फर्टिलिटी सेंटर एंड हॉस्पिटल्स माटाता सो ई रोज मैं चूसमेंटे एक् चूसो न्यूज पेपर व्हाट्सएप मन तेजेदेमेंटे कोरोना वायरस कोविड 19 इन्फेक्शन इंग्लीशार सो ई कोरोना वायरस गुरी अंदर माटाता सो ई कोरोना वायरस की अंदर गवर्नमेंट सर जिले सर वाले इंस्ट्रक्षन इतर मन चेयलनी डेली कड़को वाशेस दग्गु मन को चलियो मन तुम्हल उंटे मन अभी इंकोर की स्प्रेड अवक मन एट्ला मास्क एवरेवरी कावाला वाल यूज चेयालंटे वाल मतम यूज चेयाला लेदु इंट्लो एदैना दानि प्रिपेयर चेयगलालंटे मन दानि यूज चेसुकोवच्चु अंड मन चुट्टू उंडे पक्कन शुद्धंगा पेट्टुकोवाला अदे मरी ओगरु तुम्मेटेनो दग्गितेनो मनकु वच्चे आ इन्फेक्षन वच्चे दानि मीद तर मीदनो टेबल मीदनो चेर मीदनो डोर मीद चेयि पट्टे तरनंतने इन्फेक्षन उंडेंदुकु चांसेस उंटुंदि सो इला उड़ेटपू दाँ मन इंगोर पै मन टेटू मन को चान्स उ अंदे वे मन मेन मन चेयटे मूति पे इनफेक्षन मेन सो अभी राकंड चेयवाले मन चेल बिने बिने कड़को अदन वी अरवे सैकंडस को मन वाश्वाल करेक्ट मन चपेन मेथड यूट्यूब वीडियो दींट क्वालिटी इंसर्टा दी करेक्ट फासी आ चेल एट कड़ा चूस चेल मूति तस्कोक चूस सगम इनफेक्षन तग्पत सो इधे जनरल मैं चपेदे इपड़ीदे वाली आलरे लंग्स प्रॉब्लम आस्मा प्रॉब्लम मन को हार्ट प्रॉब्लम किडनी प्रॉब्लम्स कैंसर उ सब वाली मन के शक्ति इम्यूनिटी अच्छा अभी तक उड़ वीर को कंपलसरी मन नि केयरफुल उ सोशल डिस्टेंसिंग सोशल डिस्टेंसिंग टीवी प्राइम मिनिस्टर चीफ मिनिस्टर अंदर माटाता इधमेंटे मन को इंकोर की नड़ग डिस्टेंस वे 2 मीटर्स अने क्लियर मन पे सो अभी मन वी मन मेंटेन उठने तग्ते तुम्हते माटड़ते वाले इन्फेक्शन मन मीद पैकी डायरेक्ट राकंड उ सो अंदुको मन प्रिकॉशन तीसुकोवालनि मन को अवसर लेकिन बैठ पोयेदि अवाइड चेसुकोंडा सो इवन्नी जनरल प्रिकॉशन ने इप्पुडु मात्लाडेदि अस फर्टिलिटी स्पेशलिस्ट गा मीकु एम एक्सपेक्टेशन उंटुंदंटे इप्पुडु ई ट्रीटमेंट जरिगे वाळ्ळु अदर बेड लेनि वाळ्ळु ट्रीटमेंट पोये वाळ्ळु उंडि वेट चेस्ता उंटारु सो मन फोन डेली वस्तान नेकाना ने प्लांर एम चेक सैकंड डे रहा आलरे इंजक्षन उल्ल कैंसल चेवल मन को आलरे एग्स बैठ पेटा अंड ट्रीटमेंट इच्छे अंडी मैं पिंडम से फ्रीजर पेटिटा ने ट्रांसफर चेल्सि अवश्य बट वील मैं इप्ड फोन कैंसल चेयन चपेना सो ఎందుకు అనేది అందరికీనే ఇప్పుడు వచ్చే ఒక డౌట్ ఉంటుంది ప్లస్ వాళ్ళ గ్లోబల్ ఒక భయమును ఉంటుంది సో దాని క్లారిఫై చేసేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్ గా చూసినారంటే ఇది వరకు మనకు వచ్చి ఇది వచ్చి కొత్తగా వచ్చిన వైరస్ దీనికి ముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీనే కూడా ఒక సెల టైం లో వచ్చి బిన్నే దాని గురించి తెలుస్తుంది ఈ వైరస్ వచ్చి నిండా రీసెర్చ్ జరుగుతాంది బిన్నే బిన్నే ఒక మనుషులకు మనుషులు ఇప్పుడు జాస్తిగా వచ్చి స్ప్రెడ్ అవుతా ఉండే పట్టు ఇది ఎట్లంతా పోను అనేది మనకు తెలియదు మీరు ఈ రోజే మీరు న్యూస్ లో చూసారంటే ఇది ఎంత వేగంగా పరవతానే మీకు తెలుస్తుంది అట్లా ఉండేటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఆల్ ఏమ అవును అనేది ఎవరు వాళ్ళు చెప్పన కాదు అంటే మనకు ఉండే డేటా అది మనకు డిసెంబర్ 10th పైన ఊహాన దీంట్లో వచ్చి చైనాలో ఫస్ట్ ఫస్ట్ ఇది కనిపెట్టారు దాని తర్వాత ఒగో కంట్రీగా స్ప్రెడ్ అవుతా ఉంది మార్చ్ నెల చూసారంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీలోనే స్ప్రెడ్ అయి ఉండేది మనం చూస్తున్నాం ఇండియాలో కూడా ఇప్పుడు చూస్తున్నాము నంబర్స్ ఇంక్రీస్ అవుతా పోయింది సో దాంట్లో వచ్చి మెయిన్ గా మన ప్రివెంటివ్ మెషర్స్ అంతా తీసుకోలేదంటే మనకు హై రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అస తనిగా ఇండివిడ్యువల్ గా ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఏమంటే మనం ఇప్పుడు ట్రీట్మెంట్ మన పోయి ప్లాన్ చేసినామంటే మనకు రెండు కాంప్లికేషన్స్ వస్తుంది వెయిట్ వచ్చి మనకి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వేసే దాని వల్ల మనకు వచ్చి ఎదుర్పు శక్తి తక్కువగా ఉండి మనకు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యేటప్పుడు మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే మనకు రిస్క్ ఉంటుంది రెండోది ఈ ట్రీట్మెంట్ లో వచ్చి మనకు రోజు ఇంజెక్షన్ కేసుకోవాలా హాస్పిటల్స్ రావాలా ట్రావెల్ చేయాలా హస్బెండ్స్ వచ్చి జాబ్ లో లేకంటేనో వచ్చి మనకు రావాలా ఇవన్నీ లాజిస్టిక్స్ అంటే మీ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు వాళ్ళకి వచ్చేదేనా కష్టం అవుతుంది
ఒకవేళ ఎవరికైనా ఇన్ఫెక్షన్ అవుతేనో లేదా హాస్పిటల్ ఆ పేషెంట్ కనే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటేనో డాక్టర్స్కో స్టాఫ్కో కూడా ఇన్ఫెక్షన్ అయింటేనో ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు మొత్తంగా మీకే ప్రాబ్లం అవ్వచ్చు. సో మీకు ఇన్ఫెక్షన్ ఉంటేనే సరే ఇంకెవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటేనో ఈ ప్రాబ్లం వచ్చేదానివల్ల మన ఇది వచ్చి మనం వచ్చి కండిప్గా అవాయిడ్ చేసుకుంటేది బెటర్. అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చి ఈ నెల లేకపోతే రెండు నెలల తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినంటే మనకు అందరికీ ఇబ్బంది అవుతుంది, మనకు మట్టు లేదు అన్ని పేషెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది, మనకు ఖర్చును సెలవు అవుతుంది. సో అందుకే మనం చెప్పేది ట్రీట్మెంట్ ఇప్పుడు ప్లాన్ చేస్తే మనం వచ్చి ఇప్పటికి మనం ఎవరికైనా చేయలేదు, మన జీబీఆర్లో అంటే అందరికీ ఫోన్ చేసి చెప్పినాము ట్రీట్మెంట్ క్యాన్సిల్ చేస్తామని. ఇప్పుడు ఇంకొకరికి ట్రీట్మెంట్ హాఫ్ రెండు పోర్షన్గా మనం చేస్తాము. ఒక పార్ట్లో వచ్చి ఎగ్స్ ఎత్తి లోపల పిండం చేసి రెడీగా పెట్టింటాము, మళ్ళీ అది లోపల గర్భసంచిలో పెట్టేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తాము. ఇది వచ్చి ఇంకో సెల మందికి అది ఇంకా వెయిటింగ్లో ఉండదు. వాళ్ళు కూడా ఏమంటే ఏం భయపడనక్కర్లేదు, ఇప్పటికి మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అపెండం ఎక్కువపై పెట్టే ప్రొసీజర్ని మనం ఈ నెల మనం చేయగలదు. ఎందుకంటే మనకు అగైన్ ఈ ప్రాబ్లంలో వచ్చి మనకు అది మరి పెట్టేటప్పుడు మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వేసుకోవాలి, ఏదైనా కాంప్లికేషన్ వస్తే మేనేజ్ చేసేందుకు మనకు హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, డాక్టర్స్ నిండలేదు, స్టాఫ్స్ తక్కువగా ఉండరు. ఒకవేళ ప్రెగ్నెన్సీ అవుతేనో ఆ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండేటప్పుడు ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉండే టైంలో మనకు మేనేజ్ చేసేది నిండ కష్టంగా ఉంటుంది. సో ఈ రెండు రీజన్కు మనం కేర్ఫుల్గా ఉండాలి. అడుగు వచ్చి మీకు మన ఎంబ్రియోస్ అక్కడ ఉండాయి ఏమవుతుందో అనే భయం మీకు అవద్దు. ఎందుకంటే ఆ ఎంబ్రియోస్ అన్నీ కరెక్ట్గా దానికి ఏది మెయింటైన్ చేయాలో, ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలో దాని గురి అన్ని ప్రాసెస్ని కరెక్ట్గా పోతూ ఉంటుంది. గవర్నమెంట్ను సరే దానికి ఉండే సొసైటీస్ సరే దీనికి ఆ ఇబ్బంది లేకుండా మనకు మెటీరియల్స్ అప్లై చేసే వాళ్ళు ఏంటి, ఇక్కడ మెయింటైన్ చేసే ఎంబ్రియాలజిస్ట్లో ఏంటి, ల్యాబ్లో ఏంటి, మొత్తం టీమ్ని డెడికేటెడ్గా వాటిలన్నీ చూసుకుంటూ ఉంటారు. సో మీరు దాని బట్టి కంగారు పడనక్కర్లేదు. కంపల్సరీ ఒక నెలలో రెండు నెలలో మనకి ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యేసి ఎవిడెన్స్లో వచ్చి దీని వల్ల ఆ ఇన్ఫెక్షన్లో ప్రాబ్లం రాదు తెలిసినాకనే మనం నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చి మనం స్టార్ట్ చేయగలుగుతాం. దీంట్లో ఏమంటే దీంట్లో మనకు డౌట్స్ ఉంటాయి, నడుగా ఈ టైంలో మేము వెయిట్ చేసే టైంలో ఏమైనా లాప్రోస్కోప్ ఏమైనా చేసుకోవచ్చునా, ఏమైనా మందులు వాడాలా, మీరు కంపల్సరీ మేము 24/7 డాక్టర్స్ వచ్చి ఫోన్లో అవైలబుల్గా ఉంటాము, మన హెల్ప్ లైన్ నంబర్ ఉంది, మీరు దీనికోసం ఏం భయపడనక్కర్లేదు, ఏం చిన్న డౌట్ ఉంటేనో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు డాక్టర్ డైరెక్ట్గా మాట్లాడాలంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, మీరు అక్కడిని ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంపల్సరీ ఈ మోడ్ ఆఫ్ కన్సల్టేషన్ని మీరు ఇప్పటికే యూజ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటేనో ఈ నెల చేయొచ్చా, లేదా మాత్రలు వాడాలా, లేదా నెల నెలకు మాత్ర పీరియడ్స్ ముట్టు రాని వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, మీరు కంటిన్యూస్గా మీరు టచ్లో ఉంటేనే మీకు ఏది మేము చెప్పేదైనా అర్థమవుతుంది. ఈ వారం సిచ్యువేషన్ ఇట్లా ఉంది, నెక్స్ట్ వీక్ ఒకవేళ క్లియర్ అవ్వచ్చు, లేదు నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. సో మనకు ఇప్పటికీ కరెక్ట్గా మన డేట్స్ మనకు చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడు డౌట్స్ ఉంటేనో ఆ నెల ఏమైనా స్టార్ట్ అయ్యి ట్రీట్మెంట్ గురించి మీకు ఆలోచన ఉంటే మీరు హెల్ప్ లైన్ ఫోన్ చేసి స్టాఫ్ల దగ్గర డాక్టర్ల దగ్గర మాట్లాడుకునేది మంచిది. సో దీనికి అనగా ఏమంటే మనం ఎందుకు ఇంత భయపడతామో, ఎందుకు మనల్ని ఇప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ అవ్వకూడదని చెప్తారంటే మనం వచ్చి దీనికి ముందు గవర్నమెంట్ సరే దీనికి ఉండే సొసైటీస్ సరే అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇండియాలో కానీ దానికంటే సొసైటీస్ ఉంటాయి, వాళ్ళు ఇట్లా ఉండాలని గైడ్ లైన్స్ మనకి ఇస్తారు, వాళ్ళు పాస్ట్ ముందుకు జరిగిందంతా పెట్టి మనకు చెప్తారు. ఇప్పుడు వరకు ఎన్ని పేపర్స్ స్టడీస్ అదే స్టడీస్ గురించి చెప్పి అంటే మన ఇప్పుడు జరిగే ప్రాబ్లంకి ఈ డిసీజ్కి దీని ముందుకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అనేది పెట్టి చెప్తారు మనకు. సో అట్లా చూసేటప్పుడు చైనాలోనే ఫస్ట్ వచ్చిండే బట్ట అక్కడనే నిండా డేటాస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుండి వచ్చే డేటాలో పెట్టి మనకు చెప్తారు. ప్రెగ్నెన్సీలో సెల వాళ్ళకి అఫెక్ట్ అవుతే కూడా ప్రాబ్లం అవ్వచ్చు అవ్వకుండా పోవచ్చు, బిడ్డలకు ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లియర్గా వాళ్ళకి తెలియదు. ఇప్పుడే ఒక 9 పేషెంట్స్ చూస్తున్నారు, 30 పేషెంట్స్ చూస్తున్నారు, నిండా తక్కువ నంబర్స్. దీన్ని పెట్టేంత మనం వచ్చి మన డిసైడ్ చేయండి కాదు అన్నాలే చెప్తాము. మనకి ఆ రిస్క్ మనం ఎత్తకూడదు, మనకి ఎత్తిదామంటే మనకు బిడ్డకు రేపుకి ఏమైనా ఇన్ఫెక్షన్ అవునా అని ఒకే డౌట్ కోసం అన్న మన ప్రెగ్నెన్సీ ఇప్పటికి ప్లాన్ చేయలేదు. రెండవది ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఈ టైంలో మనకు దీని ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్ చిన్న చిన్న బ్లీడింగ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన వల్ల హాస్పిటల్ రీచ్ అవ్వకుండా పోవచ్చును, మనకు రిస్క్ వచ్చి కాంప్లికేషన్స్ బ్లీడింగ్ అవుతే మేనేజ్ చేయకుండా పోవచ్చును. అందుకోసమే చెప్పేది ఈ టైంలో కేర్ఫుల్గా ఉంటామని.
ఒకవేళ ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండరు మన దాంట్లో, అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెంట్ అయ్యి అందరూ వేరే వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఏమైనా భయం ఉంటే ఏం భయపడనక్కర్లేదు. ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు అన్ని మెడిసిన్ తీసుకోవాలి, కరెక్ట్గా సపోర్ట్ తీసుకోండి, భయపడనక్కర్లేదు. మరి విజిటింగ్ హాస్పిటల్ విజిట్స్ మాత్రం తగ్గించుకోవడం, హాస్పిటల్ విజిట్స్ వచ్చి నెల నెలకు 2 వారాలకు ఒకసారి, మరి హై రిస్క్ గ్రూప్ ఎంత మనం వచ్చి వెంటనే రమ్మంటాము, స్కాన్స్ అడిగడి చేయలే, ఇవన్నీ వచ్చి ఇప్పటికి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే హాస్పిటల్కి పోయేటప్పుడు అదే మరి రిస్క్ మీకు ట్రావెల్ చేసే దాంట్లోనో, ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్స్ దగ్గరనో హాస్పిటల్ అంటే మీకు రావచ్చు, మీ వల్ల వాళ్ళకి రావచ్చు. అందువల్ల ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు భయపడనక్కర్లేదు. అప్పుడప్పుడు ఏమైనా డౌట్ ఉంటే పక్కన ఉండే డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ ఫోన్లో చేసుకోండి. అది ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో కంపల్సరీ పోయి చూడాలి. మీకు ఏమైనా దగ్గు ప్రాబ్లం ఏమైనా ఉంటేనో, లేదు ఊపిరి తీసేది కష్టంగా ఉంటేనో, ఫీవర్ జ్వరం ఎక్కువగా ఉంటేనో ఇమీడియట్గా మీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. అది మరి ఇన్ఫార్మ్ చేస్తే దాంట్లో ఏం గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అన్ని ఫీవర్ అన్ని కాఫ్ ఒకే మరి COVID-19 అనేది కాదు. దాంట్లోనే సిల వాళ్ళకి ఆల్రెడీ ఆస్మా ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, సిల కామన్గా కూడా కోల్డ్ కాఫ్ ఉంటుంది. సో డాక్టర్ దగ్గర మీ ఇష్ట చెప్పినారంటే డైరెక్ట్గా పోయి చూడాలని మీరు తెలియదండి, డాక్టర్ని డైరెక్ట్గా చూడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినారంటే వాళ్ళ వల్ల కరెక్ట్గా డయాగ్నోస్ చేయిన్ అవుతుంది. అట్లా ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి సెంటర్స్లో పోయి టెస్ట్ చేసుకోవాలి. అట్లా ఏమి నార్మల్గా లేదంటే ఒక 7 దినాలో 10 దినాలో ఇంట్లో మళ్ళీ మీరు రెస్ట్ తీసుకొని ప్రాబ్లం పెద్ద తగ్గితే కంపల్సరీ డాక్టర్ని పోయి అప్రోచ్ చేయవాలి. సో ఇదే రొటీన్ ఫాలో అప్. డెలివరీ టైం ఉండే వాళ్ళంతా పక్కన ఉండే హాస్పిటల్స్, ఇప్పుడు స్టేట్ టు స్టేట్ కూడా ట్రావెల్ చేయం కాదు. అందువల్ల వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఏది ఇన్స్టిట్యూషన్లో ఏది హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉందో, ఒక డెలివరీకి జరిగి బేబీని కేర్ చేసుకుని ఎన్ఐసీయూ అంటాం అదిలో ఉండేమో చూసుకోవాలి. అంటే మనకు బేబీస్కి ఎంత ట్రాన్స్మిషన్ ఉందో తెలీదు, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేదానిలో ట్రాన్స్మిట్ అవుతుందా, డెలివరీలో అవుతుందా, ఇప్పటి వరకు ఏది ప్రూఫ్ లేదు. అందువల్ల మీకు ఆ భయాలు ఉంటాయి, అది డాక్టర్స్ దగ్గర కనుక్కోవచ్చును. అక్కడ ఉండి నియరెస్ట్ హాస్పిటల్లో ఉండేదాంట్లోనే బెస్ట్ హాస్పిటల్ మీరు చూసుకోండి. వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తారు మీకు ఈ సిచ్యువేషన్లో, మీరు చెప్పినారంటే దానికి ఏది మరి వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. సో ఇది వచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళకు ఏం భయపడనక్కర్లేదు, అదేదా మేము చెప్పేది. సో మీకు ఆ టైం ఏది కాంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉండేవాళ్ళు మీరు కనుక్కొని మీరు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని ఎప్పుడనే వచ్చి కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. బట్ ఒకవేళ నార్మల్గా అవుతే మంచిది, ఒకవేళ అట్లా అవ్వలేదంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయినాక మనకి ఎన్ని దినాలు వెయిట్ చేయాలని మేము ఫోన్ చేసి చెప్తాము. లేదు మీరు కాల్ చేయండి, ఈ న్యూస్ మీరు చూస్తూ ఉంటారు కదా, న్యూస్లో ఎప్పుడు ఈ ప్రాబ్లం డిసీజ్ తగ్గుతుందని తెలుస్తుందో అప్పుడు మీరు కాల్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ మన ప్రాసెస్ ఏమో మనం చెప్తాం. రెండవది, ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఉండి మీకు ట్రీట్మెంట్ అయిందంటే అట్లా వాళ్ళు కూడా ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే క్లియర్ నెగిటివ్ అయినాక ఎన్ని దినాలు కానగా ఐవీఎఫ్ చేయొచ్చు, ఎన్ని దినాలు కానగా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ పోవచ్చు అనేదినో అంత లోపల మనకు ఒక గైడ్లైన్స్ ఉంటుంది మన దగ్గర కనుక్కొని కరెక్ట్గా అది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇది గురించి ఏదైనా డౌట్ ఏది ఉంటేనో మీరు కండిగా వాట్సాప్లో వచ్చి మెసేజ్ పంపండి, హెల్ప్ లైన్లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కన్సల్టేషన్ రండి. లేదు మీకు దీని గురించి వేరే ఏమైనా భయాలు ఏమైనా ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో మీరు కింద సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో పెట్టినారంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఏం డేటా దొరుకుతుందో దాని గురించి నేను మీకు చెప్తాను. సో మీరు దీని ఇప్పటికి ట్రీట్మెంట్ గురించో దీని గురించో కంగారు పడనక్కర్లేదు, మీరు వచ్చి ఇప్పటికి సేఫ్గా ఇంట్లోపల స్టే చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ హైజీన్, హ్యాండ్ వాష్ ఇదంతా కరెక్ట్గా ఫాలో చేయండి, సేఫ్గా ఉండండి. అంతే, నమస్కారం.